అందరికీ నమస్కారం. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కేడర్కి ఒక బహిరంగ లేఖ రాశారు నిన్న. అందులో సారాంశం ఏంటంటే, తొందరపడి ఎవరో ఏమీ వ్యాఖ్యలు చేయకండి, ఎవరైనా చిన్న చిత్తక నాయకులు ఎవరైనా సరే మనకు సంబంధించిన పార్టీల్లో మిత్రపక్షాల కింద ప్రస్తుతం భావస్వారూప్యతతో మాట్లాడుతున్న ఏ పార్టీ వాళ్ళైనా, అంటే సపోజ్ ఆయన ఉద్దేశం బీజేపీ కానీ టీడీపీ కానీ అయి ఉండొచ్చు, అలాగే కమ్యూనిస్టులు ఎవరన్నా కూడా అయి ఉండొచ్చు. ఆయనతో పాటు కొంచెం భావసారూప్యతగా కలిసికట్టుగా పనిచేస్తాం లేదా భవిష్యత్తులో కలుస్తాం అనుకున్న వాళ్ళు ఎవరన్నా చిన్న చైతక నాయకులు ఎవరైనా ఏదైనా మాట్లాడినా సరే మీరు ఎవరో కూడా తొందరపడి మాట్లాడద్దు, మీరేం వ్యాఖ్యానాలు చేయొద్దు, విభేదాలకి ఆజ్యం పోయొద్దు అని చెప్పేసి ఆయన చెప్పాడు. నిజంగా చాలా పర్ఫెక్ట్. ఇదివరకు ఆయన ఎప్పుడు కూడా దూకుడుగా ఉండి కూడా దూసుకుపోమని చెప్పి కూడా ఆవేశపూరితంగా ప్రసంగించి కూడా వాళ్ళు కూడా ఓ అంటూ ఆవేశపడేవారు. కానీ ఆయన చాలా పరిణితి చెందినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు, ఇది చాలా మంచిది. అలాగే అన్ని పార్టీలు కూడా సమయంలో పాటించాలి. ఒకళ్ళనొకళ్ళు ఇప్పుడు నాయకులు సపోజ్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉంటాడు, వాళ్ళిద్దరు బాగానే ఉన్నప్పుడు మధ్యలో ఇటువైపు కానీ అటువైపు కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉండకూడదు. మేము గమనిస్తే నేను గమనించిన ప్రకారం తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా సమయంలో పాటిస్తారు. అసలు మనం కళ్ళారా చూసింది ఏంటంటే, తెలుగుదేశం నాయకులు జనసేనతో పొత్తు పెట్టేసుకోవాలని చెప్పేసి చాలా ఉవ్విళ్ళు ఊరిపోతున్నట్టు కనపడతారు. అదే సమయంలో జనసేనలో కొంచెం గుర్తింపు పొందిన కార్యకర్తలు కానీ వాళ్ళ సోషల్ మీడియాలో టీంలో కొంతమంది వ్యక్తులు కానీ, అంటే జనసేన అని చెప్పుకుంటారు వాళ్ళు, నిజంగా వాళ్ళకి ఏం పాత్ర ఉందో తెలియదు మనకి, కానీ పార్టీలో కొంతమంది నాయకులు చాలా గుర్తింపు పొందిన నాయకులే వాళ్ళు విషంగా ఎత్తూ ఉంటారు టీడీపీ మీద. ఖచ్చితంగా ఇది వాళ్ళని ఉద్దేశించే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం. దాని ఎగ్జాంపుల్గా బొలిశెట్టి సత్యయ్య గారు డెఫినెట్గా, ఆయన కొంత ఇంకొక ఆయన శివశంకర్ గారు ఇంకా కొంతమంది ఉన్నారు ఆ నాయకులు టీవీలో గట్రా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వైఖరి అవతల వాళ్ళ మీద పుండు మీద కారం చెల్లినట్టు వాళ్ళని కెలికినట్టుగా ఉంటుంది. అంటే సహజంగానే సాధారణ కార్యకర్తలకు కొన్ని ఆకాంక్షలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటంలో అస్సలు తప్పలేదు. వాళ్ళ ఆకాంక్షలు కానీ వాళ్ళ ఆశలో కానీ ఏమీ తప్పలేదు. అయితే ఇతర రాజకీయ పార్టీలు మన బలం ఏంటి అని ఇప్పుడు నాయకుడికి ఒక అవగాహన ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా అల్టిమేట్గా వాళ్ళ నాయకుడు ఏం చెప్తాడో, వాళ్ళ అధ్యక్షులు ఏం చెప్తారో అదే పోవాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి గత 2014 2019 రేపు రాబోయే ఎన్నికల మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంది. 2009 ఏం జరిగింది ఇదంతా కూడా స్పష్టమైన అవగాహన ఉందా, ఆయన బలం ఏంటి, ఆయన బలహీనతలు ఏంటి, ఏ నాయకుడు ఎలాగ వ్యవహరిస్తున్నారో, అసలు ఈ నడ్డం పెట్టుకునే వాళ్ళు ఏమైనా ఎదగాలనుకుంటున్నారు, రకరకాలుగా అన్నీ ఆయనకు అంచనాకు వచ్చాడు ఆయన. కాబట్టి ఇక్కడ బీజేపీ పాత్ర ఒకటి. ఇక్కడ బీజేపీ అనేటువంటిది అసలు స్టేక్ లేకుండా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ప్రజలు ఆగ్రహంగా అయితే ఉన్నారు, వాళ్ళకి 1% ఉందా 2% ఉందా లేదా అసలు ఓటు బ్యాంక్ లేదా అని పక్కన పెడితే ప్రజలందరూ కూడా భావించింది. కానీ రాజకీయ పక్షాల్లో ఉన్న అందరం భావించింది ఏంటంటే, బీజేపీ వైసీపీ వేరువేరు కాదు, వైసీపీకి బీజేపీ సపోర్ట్ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మోడీ గారు ఉన్నారు అనేటువంటిది అందరూ అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 4 ఏళ్ళ నుంచే కాదు, అంతకు 2 ఏళ్ళ ముందు అంటే దాదాపు 6 సంవత్సరాల నుంచి బీజేపీ గతంలో వెనకుండి చేసింది. ఈసారి పొత్తులు డైరెక్ట్గా పెట్టుకోకపోయినా ఇంచుమించు పొత్తులో ఉన్నప్పటి ఎన్డీఏ పార్టీలో ఉన్నట్టే వైసీపీ. కానీ ఇక్కడ విచిత్రంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఏ పార్టీ కూడా డైరెక్ట్గా, జనసేన కంటే ఎంపీలు లేరనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా పొత్తులో ఉన్నారు. టీడీపీ కానీ వైసీపీ కానీ బీజేపీని ఏం వ్యతిరేకించట్లేదు. అయితే ఇటీవల ఒక వారం రోజుల లోపల టీడీపీ నాయకులు కొద్దిగా విరుచుకుపడ్డారు బీజేపీ మీద, ఎందుకంటే వాళ్ళు ఇలాగే కొంతమంది నాయకులు కేంద్ర నాయకత్వం మోడీ గారు ఏం మాట్లాడరు చంద్రబాబు గారు వ్యతిరేకంగా, అలాగే చంద్రబాబు గారు మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడరు, టీడీపీ క్యాడర్ అంతా సమన్వయం పాటిస్తూ ఉంటుంది. ఇప్పుడు బీజేపీ నాయకులు చర్చల్లోనూ లేకపోతే సోషల్ మీడియాలోనూ వాళ్ళ ఇష్టం మాట్లాడుతూ ఉంటారు. డైరెక్ట్గా ఒక వర్గం అయితే విషమే కక్కుతూ ఉంటుంది టీడీపీ మీద, బీజేపీకి చెందిన వాళ్ళు వాళ్ళంతా డైరెక్ట్గా వైసీపీని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇళ్ళకి ఒళ్ళు మండి మొన్న అచ్చెన్నాయుడు గారితో సహా తిరగబడ్డారు. ఇది అంతవరకు తెచ్చుకోకూడదు. ఇప్పుడు బీజేపీ చాలా స్వచ్ఛమైన పార్టీ, మేము చాలా నిజాయితీ పారదర్శకంగా రాజకీయాలు చేస్తాం అనుకుంటే డైరెక్ట్గా వాళ్ళు వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోరు అంటే వాళ్ళు మైనారిటీ ఓటు బ్యాంక్ పోద్ది, లేదంటే బీజేపీ వ్యతిరేకులు సాధారణంగా వైసీపీకి సపోర్టర్స్గా ఉన్నారు కదా, వాళ్ళు ఓటు బ్యాంక్ దెబ్బపడ్డని. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగే దెబ్బడిపోయింది, ఆయన ఎలాగ డిజాస్టర్ అయిపోయాడు, ఆయన పరిపాలన చేత కాదనేటువంటి స్పష్టం అయిపోయింది. అయినా సరే వాళ్ళు ఎందుకు పోగులాడుతున్నారంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ కానీ గెలిచిందంటే ఇక మళ్ళీ వేరే పార్టీకి ఛాన్స్ ఉండదేమో అనేటువంటిది వాళ్ళకు ఉంది. అది నిజం కూడా. టీడీపీ లేకుండా చేయాలనేటువంటి టాస్క్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు, అది అతని వల్ల కాలేదు. ఇంకా టీడీపీని ఇంకా పెంచిపోయి కూర్చోబెట్టాడు ఆయన. ఇది వాళ్ళకి అసంతృప్తి ఉంది బీజేపీకి, నీ వల్ల కాలేదు, పరిపాలన చేత కాలేదు, ఎదటి పార్టీలని
అదృశ్యం చేయడానికి లేకుండా చేయకపోవడం చేయలేకపోయామని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆషామాషీ పార్టీ కాదు కదా, టీడీపీని లేకుండా చేయాలంటే వాళ్ళ నాయకులను నివేదించాడు, వాళ్ళ ఆస్తుల మీదకి వెళ్ళాడు, వాళ్ళ మీద కేసులు పెట్టాడు, వాళ్ళ క్యాడర్ని నివేదించారు, వాళ్ళ మీద దాడులు చేశారు, రకరకాలుగా అడ్డుకున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇది దీనివల్ల టీడీపీకే మేలు జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చాలా సక్రమంగా ఉండి రాజ్యాంగానికి చట్టానికి లోబడి పరిపాలించి ఆయన అనుకున్నట్టుగా హామీ పాదయాత్రలో హామీలు మేనిఫెస్టో కాదు పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో సగవన్న నెరవేర్చుంటే, కనీసం నెరవేర్చిన పని చేస్తున్నట్టు ఇది హామీలు నెరవేర్చుతున్నట్టు కనిపించి ఉంటే కూడా ఆయనకి ఇంత డామేజ్ జరగకపోను. కాబట్టి ఆయన నేషనల్ మీడియా మీద ఆశ్రయించాల్సి వస్తుంది. వాళ్ళకి డబ్బులు సమర్పించి వాళ్ళకి యాడ్లు ఇచ్చి రకరకాలుగా వాళ్ళని కొనుక్కుని వాళ్ళ సర్వేలను కొనుక్కుని ఒక రకంగా ఆయనకు అనుకూలంగా చేయించుకుంటాడు. ఎందుకంటే వాళ్ళకి శోభ ప్రేమలేఖ రాసినటువంటి ఇదిగో ఇతని పని బాగానే ఉంది అని వాళ్ళకి చెప్పిస్తున్నాడు ఒక రకంగానే. వాళ్ళంత అమాయకులు ఏం కాదు కదా, ఇక్కడ ఏం జరుగుతుంది, ఫీల్డ్లో గ్రౌండ్లో ఎలా ఉంది పరిస్థితి, నిత్యం వాళ్ళ నాయకులు మాట్లాడలేకపోతున్నారు. బీజేపీ నాయకులు నోరెత్తి మాట్లాడే చర్చల్లో ఎవరైనా సాధారణ పౌరుడు ప్రశ్నిస్తే కూడా వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ కర్మ ఎందుకు పట్టింది? రాష్ట్ర శాఖలో కొంతమంది నాయకులు వైసీపీతో కేంద్ర పెద్దల వైఖరి ఎలాగుందో వీళ్ళు అంతకన్నా ఎక్కువ అంటుకుపోయి తుమ్మజిగురించుకుని అంటించుకుని ఉంటున్నారు వీళ్ళంతా. అలాగే కొంతమంది నాయకులు అయితే చాలా దూరంగా జరిగిపోతున్నారు. వాళ్ళు డైరెక్ట్గా పబ్లిక్గానే విమర్శిస్తున్నారు బీజేపీకి, మాకు ఈ సీడ్ అంటుకుంది వైసీపీ, ఆ వచ్చిన 4-5 సీట్లు ఏదో పొత్తులో ఉంటే ఇప్పుడు అక్కడ అలవి కాని చోట అధికలు మన రాదు. ఒకరు ఒక ఊళ్ళో రాజు ఇంకో రోజులో ఇంకో ఊళ్ళో బొంటి కింద ఉంటాడు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండొచ్చు, ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళకి బలం ఉండి ఉండొచ్చు, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కర్ణాటక లాంటి చోట వాళ్ళకి బలం ఉండి ఉండొచ్చు, కానీ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళలో అసలు వాళ్ళకి అడ్రస్ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ మేమే రాజులు అని చెప్పేసి మా కన్సర్నల్ నడవాలంటే ఎందుకు నడుపుతారు? అల్టిమేట్గా కనీసం ప్రజలకి ఏదైనా చేసి వాళ్ళు ఓటు అడిగితే కూడా కొంత స్పేర్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్కి డైరెక్ట్గా ద్రోహం చేసినట్టుగా బీజేపీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు జనసేన టీడీపీ కానీ బీజేపీతో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కొంత మేలు జరుగుద్ది. ఆయన ఘోర పరాభవం పరాజయం నుంచి కొంచెం తప్పించుకుంటాడు. ఆయనైతే అధికారంలో రావడం కళ్ళ, కానీ ఆ పరాజయం తాలూకు తీవ్రత కొంచెం తగ్గుద్ది బీజేపీ కనుక టీడీపీ జనసేనతో ఉంటే. జనసేన కానీ టీడీపీ టీడీపీ అయితే ముఖ్యంగా రేపు ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. వాళ్ళకి ఓడిపోయినప్పుడే 40% ఓటు బ్యాంక్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి ఆయనకు దూరమైన ఓటు బ్యాంకు డైరెక్ట్గా బీజేపీ జనసేనకు పడినా కానీ టీడీపీకి డోకలేదు యాక్చువల్గా ఉన్న పరిస్థితి. టీడీపీ వాళ్ళు అసలు ఆ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకూడదు, ఛాన్సు ఈ చిన్న చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదు అనేటువంటి దానివల్ల ఈ సిస్టమ్ కరెక్ట్గా సిస్టమ్లా పనిచేయాలంటే బీజేపీ సహకారం అవసరం అనుకుంటున్నారు అంతే. ఎందుకంటే మనం సిస్టమ్లు ఎలా పనిచేస్తున్నాయి చూస్తున్నాం మనం. సిబిఐ కానీ ఈడీ కానీ ఒక రకంగా కొంతవరకు న్యాయ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థలో జడ్జీలు మేనేజ్ చేయలేకపోయిన వాళ్ళు న్యాయ వ్యవస్థలో రిజిస్ట్రార్లని వాళ్ళని మేనేజ్ చేసి రకరకాలుగా చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఈ సిస్టమ్లా పనిచేసి ఎలక్షన్ కమిషన్ పర్ఫెక్ట్గా పనిచేస్తే చాలరా బాబు మనకి వాళ్ళ సహకారం అంతవరకు ఉంటే చాలు అనుకుని స్పేర్ చేస్తున్నారు. లేదంటే బీజేపీకి అసలు ఏముందని ఇక్కడ స్పేర్ చేస్తారు? వాళ్ళతో శత్రుత్వమో మంచిది కాదు, మిత్రత్వమో మంచిది కాదని భావిస్తున్నారు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఒక అదనపు లగేజీ వాళ్ళు బీజేపీకి, బీజేపీ వాళ్ళతో కలిసిందంటే జనసేన కూడా అంతే. జనసేన కూడా బ్రహ్మాండంగా పోరాటం చేసి వాళ్ళు రేసులో ఉండేవాళ్ళు. బీజేపీతో పొత్తులో ఉండటం వల్ల ఆయన పోరాటంలో చేయలేకపోయాడు. ఎక్కడెక్కడ అడ్డుకున్నారు వాళ్ళు, కనీసం వీళ్ళతో కలిసి ఎప్పుడు పోరాటం చేయలేదు వాళ్ళు పొత్తులో ఉన్నా కానీ. పైగా ఆయన ఆపివరు. ఇప్పుడు చూడండి, 14 వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ ఇప్పుడు దాకా కనిపించలేదు. దీని కారణం ఏంటనేటువంటి ఎవరికి అర్థం అవట్లా. మంచి ఛాన్స్ ఉంది, ఆయన కూడా ఒక కొలిక్కి వచ్చేసాడు. ఊరికే గాల్లో యుద్ధం చేయడం అనవసరం. మన సమయం వచ్చినప్పుడు మనం చూసుకుందాం. అంతవరకు ఎవరో వాళ్ళ సహకారంతో వాళ్ళతోటి సహకరించి తన సహకారం పొంది ముందు అసలు అధికారంలో భాగం పంచుకుందాం. అది టీడీపీ అధికారంలోకి వచ్చినా కానీ వాళ్ళతో సఖ్యతగా ఉందాం అనేటువంటి భావనకు వచ్చినట్టున్నాడు ఆయన. టీడీపీ జనసేన పొత్తు అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది ఇంకో సంకేతం పవన్ కళ్యాణ్ గారు లేక వల్ల బయటపడింది. Like, share and subscribe to Rajaneeti channel.